నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మౌనిక బుల్టన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం సాకరి గుడిసెలు గ్రామంలో దళితులను అవమానించిన బీసీ నాయకులు మీరు అంటరాని వాళ్లు అని అనరాని మాటలంటూ అవమానపరిచిన బీసీ సాకలి మున్నూరు కాపు గౌడ్స్ దళితులను కించపరిచి చినచూపు చూస్తూ అవమానపరుస్తున్నారని గుడిలోకి ప్రవేశించిన దళిత మహిళని గుడిలోకి రావద్దని గుడి నుంచి బహిష్కరించారని అవమానంతో బాధపడుతూ బాధితురాలు బాలమడి విషయాన్ని గ్రామ సర్పంచ్ మరియు ఎంఆర్ఓ కూడా తెలియజేసిన 15 రోజుల నుంచి స్పందించడం లేదని కనీస బాధ్యత తీసుకుని ఇలాంటి విషయాలు రిపీట్ కాకుండా చూడవలసిన అధికారులు స్పందించకుండా దళితులను పట్టించుకోవటం లేదని దళితులవి 5 కుటుంబాలు ఉన్నాయని వారి బెదిరింపులకు గురిచేస్తున్నారని ఉన్నతాధికారులు స్పందించారు న్యాయం చేయాలని మాల మహానాడు వంగూరు మండల అధ్యక్షులు విష్ణు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాల మహానాడు డివిజన్ ఉపాధ్యక్షులు ఏకుల వెంకటేష్ కేసమల బాలస్వామి కాలే సైదులు తదితరులు పాల్గొన్నారు తాళం వేసారు ఇంకా వచ్చిన మీరు తాళం గుడెక్కొద్దని తాళం వేసారు సార్ వేస్తే మా పప్ప అయిందని ఒప్పుకోరని అంటే నేను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే మళ్ళీ మా అత్తమ్మ వచ్చి సర్పంచ్ కాలం మీద పడ్డారు మీ కోడలు వచ్చి పట్టుకోవాలి మీరు కాదు పట్టుకునేది అని ఒప్పుకోవాలి తప్పు అని అన్నారు మళ్ళీ నేను ఇంతమందికి చెప్పుకొని మా వాళ్ళకి అందరికీ అందరు వస్తూనే ఉండరు కానీ ఎవరు న్యాయం చెప్తలేరు వాళ్ళు కూలికి గుడక పిలుస్తలేరు మమ్మల్ని మాతో మాట్లాడతలేరు చిన్న పిల్లల సదాగా మాట్లాడతలేరు ఎవరు అధికారులకు వచ్చి కరెక్ట్గా ఎవరు చెప్తలేరు మాకు న్యాయం ఎవరు చూపిస్తలేరు సర్పంచ్ గుడికో సరే అని వాళ్ళు వచ్చినప్పుడు ఒప్పుకున్నారు ఇంకా అప్పుడు అప్పటి నుంచి ఎవరు కరెక్ట్గా చూస్తలేరు అందరూ ఏ పనులకు పిలుస్తలేరు ఎవరు మాట్లాడతలేరు మాతో ఎంఆర్ గుడిక రాలేదు ఎవరు రాలేదు ఎవరు వచ్చి కరెక్ట్గా ఎవరు మాకు చెప్పలేదు మాకు న్యాయం ఎవరు చేయలేదు గుడిక ఇంతమంది ఊళ్ళే మేము మా మామలు ఉన్నదా 5 మంది మారిగిండు అంతమందిని తీసేసే పోతు వాళ్ళు మాట్లాడతలేరు మాకు సర్పంచ్ ఏమంటున్నారమ్మా సర్పంచ్ ఆ రోజు అందరూ వచ్చినప్పుడు మేమంతా కలిసి ఉంటాం అన్నారు పోయారు మళ్ళీ ఇప్పుడు మంచిగానే కలిసి ఉన్నారా లేకపోతే ఎట్లా ఉంటున్నారు ఇప్పుడు లేదు వాళ్ళు ఇంకా వస్తానే లేదు సర్పంచ్ కనిపిస్తలేదు వీళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు గుడక మాతో మేము మాట్లాడతాంలో పోయి మాట్లాడినా మళ్ళీ వాళ్ళు మాతో మాట్లాడక మా ఇళ్ళ కాడికి రాకూరు అని చెప్తూ సాకలి గుడిసెలకు గ్రామానికి రావడం జరిగింది ఇది ఒంగూరు మండల పరిధిలోంది సాకలి గుడిసెలు ఇందులో బీసీలు అంటే ఈ దీని పేరు సాకలి గుడిసెలు అంటే ఎక్కువ సాకలు ఉన్నందుకు ఇది సాకలి గుడిసెలుగా పేరు ఉంది అయితే ఇక్కడ ఒక గుడి ఉంది ఆ గుడిలో సరే వాళ్ళు ప్రతి ఒక్కరూ దళితులైనా ఎవరైనా కుల వివక్షత లేకుండా దేవుణ్ణి దర్శించుకోవడానికి ఒక ఊర్లో ఒక గుడి ఉంది ఆ గుడిని ఈ బాలమణి అనే ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి ఆ గుళ్ళోకి పోయి దండం పెట్టి వచ్చినందుకు ఇక్కడున్న బీసీ కులాలు ఈమెను గుడి చాలా మీరు గుళ్ళోకి పోవడం ఇది బాగుండదు మీరు మాదిగోళ్ళు కనుక గుళ్ళోకి పోకూడదు అని వాళ్ళను గుడి నుంచి వెలివేసి దానికి తాళం వేసినారు అయితే ఇక్కడే ఇక చాకల కుడిచల్లోనే జరుగుతలేదు ఇవి ఇంకా నిన్నమన్న ఒక ఒంగూరులో ఒక ఎస్సీ ఒక దళితుని మీద బీసీ అతను తిట్టడం ఇంకొక దగ్గర ఇలాంటివి జరిగినాయి ఒంగూరు మండలనే ఒక 5 సంఘటనలు జరిగినాయి ఇవి ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కూడా నిమ్మకి నీరెత్తినట్టు ఎవరు కూడా స్పందన లేదు అధికారులు కనీసం ఇంత జరుగుతుంది ఇంతమంది ఇక్కడ వస్తున్నారు కనీసం ఏమైందని కూడా ఒక ఎంఆర్ఓ కానీ ఒక జిల్లా అధికారి కానీ ఎవరు కూడా ఇక్కడ వచ్చి అమ్మాయిని పరామర్శించి ఈమెకు ఇక్కడ ఉన్న అధికారులు చేయాలి ఎంఆర్ఓ గారు ఇప్పటివరకు రాలేదంటే మరి ఎంఆర్ఓ కూడా ఒక గిరిజనుడే కానీ అతనికి ఇన్ని రోజుల నుంచి 15 రోజులు అవుతుంది ఇప్పటివరకు ఒక అధికారి ఎంఆర్ఓ గారు మండలంలో ఉంటాడు కాబట్టి ఎంఆర్ఓ గారు కూడా ఇక్కడ వచ్చి స్పందించడం లేదు అందుకొరకు మేము దళిత సంఘాలము ఈ విషయం మీద ఇంకా పెద్ద ఎత్తున ఎంఆర్ఓ గారు తొందరలో వచ్చి ఇది సాల్వ్ చేసి వీళ్ళను పరామర్శించకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి దళిత సంఘాలు ముందుండి పనిచేస్తాయి వెళ్ళినందుకు గుడిలో పూజకి వెళ్ళినందుకు బాలమణి అనే ఈ మహిళ గుడిలోకి వెళ్ళినందుకు ఈ సాకలి వాళ్ళు అందరూ మూకుమ్మడిగా ఒకటై ఈ మహిళను కించపరచడం జరిగింది అదేవిధంగా వాళ్ళ అత్తను వచ్చి కాళ్ళు పట్టుకున్నా కానీ మరి నువ్వు కాదమ్మా పట్టుకునేది నీ కోడలు పట్టుకోవాలి నువ్వు పట్టుకునేది నువ్వు మీ కోడలు గుళ్ళకి వెళ్ళింది మీ కోడలే పట్టుకోవాలి
అని నిలడియడం జరిగింది. అదేవిధంగా మన దేశంలో అక్కడ రామాలయం నిర్మిస్తున్నారు, ఇక్కడ యాదగిరి గుట్టలో నరసింహస్వామి టెంపుల్ నిర్మిస్తున్నారు, ప్రతి ఒక్కటి నిర్మిస్తున్నారు. కానీ మన ఆధ్యాత్మిక చింతన కోసానికి కుల వ్యవస్థను నాశనం చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మన దళిత సంఘాలు అన్నీ ఒకటే ఉండాలి. ఈ అధికారులు ఇక్కడ వచ్చి స్పందించాలి, ఈ మహిళలకు న్యాయం చేయాలి. ఈ మహిళతో పాటు ఉన్న ఒక 10 మందికి, అందరికి 10 కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇది ఇట్లనే పోతే మన దేశంలో అన్ని కులాలు వేరే వేరే అయిపోయి పోతాయి. కావున అందరూ కలిసికట్టుగా ఉండి మన దేశాన్ని మంచి చేసుకోవాలి. మన గుళ్ళు గోపురాలు మన పురాతన విజయన ఉన్న ఈ చిన్న గ్రామాన్ని ఒక గ్రామ పంచాయతీగా చేశారు. ఇక్కడ ఒక 10 కుటుంబాలు దళితులు, మాదిగ జాతికి చెందిన వారు, మరియు సాకలి వాళ్ళు, ఇంకో వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదేవిధంగా కొంతమంది ఒకరిద్దరు వేరే క్యాస్ట్ వాళ్ళు, 4 క్యాస్ట్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు మొత్తం కలిసి అందరు కలిసి ఉమ్మడిగా హనుమాన్ దేవాలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. హనుమాన్ దేవాలయంలో సీతారాముల వారు అందరున్నారు, అందరు కలిసిమెలిసే ఉంటున్నారు. ఈ మధ్యనే జరిగిన సంఘటన ఏంటంటే, మన దళితులు విధంగా ఈ కుల వివక్షను పూర్తిగా నిర్మూలించాలి. సంబంధిత అధికారులు మండల కేంద్రం నుంచి, జిల్లా కేంద్రం నుంచి అందరు సంబంధిత అధికారులు వచ్చి ఈ మహిళకు న్యాయం చేసేంత వరకు దళిత సంఘాలు, వివిధ సంఘాలు అంతా కలిసి జిల్లా వ్యాప్తంగా, అనుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము మూకుమ్మడిగా మేము ధర్నాలు చేసి దీన్ని, ఈ కుల వివక్షను నిర్మూలిస్తామని చెప్పేసి నేను